హాయ్ అండి, నేను స్మార్ట్ భారతి. మన ఇల్లు మన వంటలకి స్వాగతం. ఇవాళ నేను మిక్స్డ్ స్ప్రౌట్స్ దోస చేస్తున్నాను. దానికి సింపుల్గా కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. రెండు పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక బౌల్, నాలుగు రకాలండి ఇవి స్ప్రౌట్స్, పెసలు, బొబ్బర్లు, చిన్న బొబ్బర్లు, శనగ, శనగలు. మీకు కావాలంటే దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చండి, లేకపోతే ఇలాగే మిక్సీ పట్టుకోవచ్చు. వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. దోసకి పైన వేయడానికి, అలాగే తినాలంటే కష్టం కదండి కొంచెం, అందుకని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పాలకూర, టమాటో, పచ్చిమిరపకాయలు అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోండి. మిక్సీ పట్టుకున్నామండి, మొత్తం బౌల్లో నుండి బౌల్లో తీసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, దోశ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది రోజు మొలకలు తిని బోర్ కొట్టింది అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తినాలి, డైలీ కాదు. ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా దోశ వచ్చేలాగా పోసుకోవాలి, కలుపుకోవాలి వాటరు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక ఉల్లిపాయ తీసుకొని దోశ ఉల్లిపాయ ఇలా రుబ్బితే దోశ నీట్గా వస్తుంది. ఇది చాలా హెల్దీ దోశ అండి. మనం మొలకలు తిని బోర్ కొడుతుంది కదండి, అప్పుడు అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చండి, బటర్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఆయిల్ లేకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు తినరు కదండి, అందుకని ఆయిల్. మన ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, పుదీనా, పాలకూర అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయలు, టమాటా అన్నీ కలిపి ఇలా చల్లుకోవాలి. ఇది చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోండి. దోశ ఒక సైడ్ బాగా కాలిపోయిందండి రెడ్గా, మనం ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. మామూలు దోశ పిండి కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. దోశ టర్న్ చేసుకున్నాం కదండి, అది కూడా కాలిపోయి ఉంటుంది. మెల్లిగా టర్న్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసుకుంటే చక్కటి దోశ రెడీ.